ఇంకెంత కష్టపడి ఉంటారా? అందుకేరా ఆయన మహాత్మా గాంధీ అయ్యాడు, మనమేం మామూలు మనుషులే. ఇలాంటి డైలాగులు మీ ఒంటికి పడవు గాని ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు మనకున్న రెండే మార్గాలు. ఒకటి, ఆ జేపీ గారికి సరెండర్ అయిపోవటం, లేదా ఆడి కంట పడకుండా సెకండ్ హాఫ్ అంతా ఎడుగులో తిరిగేసి క్లైమాక్స్ లో అంటే కొన్ని రోజుల తర్వాత సిటీకి వెళ్ళటం బెటర్. ఇక వేరే దారి లేదా కిచ్చా? లేదురా కీరవాణి, ఈ యదవనాయాలు చేసిన పనికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇంత డేర్ చేసి ఇన్ని పనులు మనమే చేశామంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదురా. ఏంటి, గాంధీని చంపడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే చేసే పని తప్పు కాబట్టి. అదే గాడ్స్ని చంపడానికి ధైర్యం అవసరం లేదు, ఎందుకంటే చేసే పని కరెక్ట్ కాబట్టి. కొంచెం డెప్త్ ఎక్కువైనట్టుంది. ఆపండిరా, మన కష్టాలు మర్చిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందాం రా. ఓకే. లేండిరా, తెల్లారింది. ఏంట్రా ఒకసారి ఏంట్రా తొందర రా. ఏమైందిరా? ఒకసారి వీడేవడ్రా, పొద్దున్న అమూల్ బేబీలా పక్కన పడుకున్నాడు. ఏమడ్రా వాడు? ఏవడ్రా, లేదు చూస్తే పక్కన ఉన్నాడు. టెన్షన్ ఎందుకురా, లేపితే వాడే చెప్తాడు కదా. కరెక్ట్ రా సార్. సార్ గురువు గారు తెలుగు రాదేమరా భయ్యా? గురువైరప్ప మిస్టర్ బ్రో. సార్ 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 ఏంట్రా లేవట్లేదు, కొంప తీసి పోయాడా? ఏం తెలియట్లేదురా, కాలు పిలుచుకోవట్లేదురా. అసలే ప్రాబ్లం లో ఉంటే ఇంకో ప్రాబ్లం ఏంట్రా, మన బతుకులకి ఇంటర్వెల్ లేదా? అసలే ప్రాబ్లం లో ఉంటే ఇంకో ప్రాబ్లం ఏంట్రా, అసలు ఎలా తెచ్చాడురా? చూసి తెలుస్తుంది అన్నమాట ఎలా తెచ్చాడు. ఓపెన్ చేయి. అరే బ్లడ్ కూడా లేదు కదా, ఒంటి మీద దెబ్బలు కూడా ఏం కనపడట్లేదురా? ఏంట్రా రే డబ్బులు రా, అన్ని 1000 రూపాయల నోట్లే. అయ్యో అవునరా, అరే మొత్తం 3 లక్షలు దాక్కుంటారా? రే వీడిని చూస్తే బాగా డబ్బున్న వాళ్ళ ఉన్నాడురా, ఆ డబ్బు కోసం వీడిని చంపి కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉండడం కోసం వీడిని మన పక్కలో పడుకోబెట్టి వెళ్ళుంటారా? నాకది డౌట్ రా. ఎందుకైనా మంచిది, ఈ ప్రాబ్లం మన మీదకి రాకుండా మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. పదండ్రా. హలో చెప్పండి. బాగా ఉన్నాను, అన్నీ నేను చూసుకుంటాను. అలాగే బాబాయ్. ఓకే. ఏంట్రా ఎప్పుడు ఫోన్ వచ్చినా డల్ అయిపోతావు? ఏముంది ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్సా? అవునరా, దానికి రెండో అర్థమే డబ్బు. అది నీకే కాదు మాకు కూడా ప్రాబ్లమే. అసలు ఒక కుర్రాడు ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి బ్యాగ్ సంఖ్యలో పెట్టుకుని సిటీకి వచ్చాడంటే దానికి అర్థం ఏంటి? వాడు బ్యాగ్ నుండి తెచ్చింది బట్టలు కదరా, వాడి ప్రాబ్లమ్స్. మనం అలాగే వచ్చాం, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి లైఫ్ లో సెటిల్ అయిపోవాలంటే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. అలాగనే అంత డబ్బు సంపాదించాలంటే ఇప్పటికిప్పుడు చాలా కష్టం. ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించాలంటే ఒక్కటే మార్గం, డైమండ్. అంటే అవునరా, ఆ శవం చేతిలో ఉన్న డైమండ్స్ మన చేతిలోకి వచ్చేసే అంటే మన లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అంటే నిజంగా సెటిల్ అయిపోవచ్చా? లైఫ్ లో సెంటిమెంట్ అనేది రాకుండా ఉండొచ్చురా. నాకు ఓకే. మరి నువ్వు నిండా మునిగాక చాలేముంది, పదండి. పదరా.
అమ్మయ్యా చెమ ఉందిరా, ఒరే డైమండ్స్ ఉన్నాయి చూద్దాను రా. అవి ఉన్నాయిరా, డబ్బులు వచ్చాయంటే ఫ్లైట్ లో పోతురా. వచ్చిందా? ఏమైందిరా, రావట్లేదురా? ఏంట్రా రావట్లేదు? తీరా చూడండి, రెండు గట్టి పట్టుకున్నాడు, గట్టి గట్టి లాగరా, ఇంకా లాగరా, ఇప్పుడు లాగరా, ఇక్కడ రా, ఇంకా డైమండ్స్ రావట్లేదురా, వీడు గట్టిగా పట్టుకొని తెచ్చాడు. రేయ్, చనిపోయిన వాడు పిడికలు ఓపెన్ చేయడం చాలా కష్టం రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఓ పని చేద్దాం. ఏంటది? అసలు ఈ శవం ఇక్కడికి ఎలా వచ్చిందో మనకు తెలియదు, కాబట్టి ఈ శవానికి సంబంధించిన వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారేమో అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఈ డైమండ్స్ తీసుకునే లోపు వాళ్ళు వచ్చి మనల్ని ప్రాబ్లంలో ఇరికిస్తే. అవును కరెక్ట్, నేను రానరా, మీరు వెళ్ళండి. ఎందుకని? మనం వెళ్ళి వాళ్ళని ఎత్తుకొచ్చే లోపు వాళ్ళు వచ్చి డైమండ్స్ తీసుకెళ్లిపోతే. కరెక్ట్, ఇది కరెక్టే. ఒరే, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండు, మేము వెళ్ళి చూసేస్తాం. ఓకేరా, ఓకేనా? అదరా, పద పద పద, టైం తీసుకుని అడివంతా ఎత్తురండి. యా డైమండ్స్ యా. ఇక్కడ వదిలేసి నువ్వు ఒక్కడివే డైమండ్స్ తో పారిపోదాం అనుకుంటున్నావా? డైమండ్స్ లేవుగా, మరెందుకు అలా పరిగెత్తా? ఒకవేళ డైమండ్స్ దొరికితే పారిపోవటం ఎలా అని ప్లాన్ చేస్తున్నా. హౌ ఇస్ ఇట్ గైస్? నీ అబ్బా, మనం అక్కడికి వెళ్ళి డైమండ్స్ లేవు అనుకో, నీ కింద. హే కూల్ మ్యాన్, మూసుకొని పద. ఒరే, మన ఇద్దరు ఇంట్రడక్షన్ అయినప్పటి నుంచి ప్రతి సీన్ లో ఏదో టెన్షన్ పెడుతూనే ఉన్నావు. ఇంతలో ఎలా మారిపోయిందిరా? ఈ బండకి ఏమైనా ఇక్కడ కూడా లేదు కదరా. షోమే ఎక్కడికి వెళ్ళిందిరా? అదే రా, ఎత్తుకున్నాను. ఏంట్రా వెతికేది? అబ్బా, నువ్వే కనుక ఇక్కడ ఉండింటే షోమే ఎలా మాయమైపోయింది తెలిసేది కదా. ఏంట్రా తెలిసేది? నేనే ఆపండిరా. మనం వచ్చేలోపు శవం మాయమైందంటే ఖచ్చితంగా ఇంకో బ్యాచ్ ఏదో ఫాలో అవుతుంది. ఆ బ్యాచ్ ఎవరై ఉంటారు? అదృష్టం అంటే నీదేనా? బతుకునే పడక నర్సి నర్సి తకాంచిపోయినారా? ఎక్స్ప్రెషన్ ఇయ్యక కూడా ఓపిక లేదురా. అమ్మా, మంచి హుషారు వచ్చి ఒక పాట పాడు. అరే నువ్వు అడగాలి కానీ మేము పాడమా అన్న? అన్న పాడాడిందా? అరే నాకు తెలుసు రాబోయ్, కప్పుకోనికేమో నీర్రా. పిట్టలు ఎట్టేసింది అంటే వినని దానికే మా ఆయన వచ్చారా? చెప్తున్నా, నా పరిస్థితి ఏం బాగాలేదు. వాళ్ళు కనబడ్డారనుకో, అప్పుడే లేపురి చూసి అర్థమైందా? గట్లేనా? లేకపోతే నన్ను ఎవరు లేకపోద్దు. ఏమంటురా? మిల్లా ఓన్రి శత్రువు నిన్నారనుకో, ఏం చేస్తారు? పారిపోతారు. చూసి కప్పురా, నా కళ ఎప్పుడు నెరవేరుతుందో, నేను ఎప్పుడు సర్పంచ్ని అవుతానో ఏంటో. అది జరగదు కానీ ఇంకో మాట చెప్పు. శివం దొరికినట్టే దొరికి భలే మాయమైపోయిందిరా అంతా. ఈ కిచ్చ కిచ్చగాడి వల్లే జరిగిందిరా. ఏ శవమే కదా, అక్కడే బరుంటుంది అనుకోనరా. దాని కాలు వస్తే నాకేం తెలుసు? ఏ జరిగిందని గురించి ఆలోచన ఎందుకు?
ముందు ఇప్పుడు ఎటెళ్ళాలో ఆలోచించండి. తూర్పు ఎటు ఇటు అయితే ఇటు వెళ్దాం. నోరు మూసుకుని రా. దీనికి ఏం తక్కువ లేదు. పాస్ రావట్లేదన్న ఆకలేస్తుంది. ఆకలేసి అన్నం పెట్టడానికి అలసి వస్తే ఆయన రుద్దానికి ఇదే మనం మన అడ్డాలారా అడవి అడవిరా. ఆ విషయం నీకు తెలుసు మాకు తెలుసు ఆకలికి తెలియదు కదన్నా. పోయా పోయేమని దింపోర్రా పోరు రెండు వెళ్తే నాకు కూడా తీసుకెళ్ళండి సార్ బడ్జెట్ ప్రాబ్లం. పదండి పదండి రా అమ్మా. ఇరవై మంది ఫ్యాషన్ వచ్చిన అడిగినంత ఆనందం కదయ్యా.